మాతృదేవోభవ. నీలమేఘముడాలు బోలు సేయ గజాలు మేని కందులు మాకు స్నానమనగా భోగంధకారాన మొట్టి కాయలు వేయు తిరుపాదముల కాంతి దీపమనగా చాలు చాలనలేని సరసిజమ్ముల తేనె అమ్మ చల్లని చూపే అన్నమనగా సవ్యదక్షిణముల దేవ్యనుగ్రహమున్న పదహారు సేవల భాగ్యమనగా ఆ మణిద్వీపమందున్న ఆదిశక్తి నా మనోదీపమందున్న నవ్య కవితను ఎప్పుడు కొడుగట్టిపోకుండా కృపనుగాచు భువన మోహన హేలా జగన్మాత భువన మోహన హేల శంభుస్వలీల భువన మోహన హేల శంభుస్వలీల. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1376 భాగానికి ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 76 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పేకి కథలో ఉన్నాం మనం, గోకనామాత్యుడి కథలో ఉన్నాం. మిమ్మల్ని ఉత్కంఠలో పెట్టినందుకు మన్నించండి, ఈవేళ చిక్కుముడి విప్పేస్తాం. పెద్ద రుబ్బురోలు వీళ్ళు మర్చిపోతే పర్వతవంతు రుబ్బురోలు మొత్తం ఊరికే ఒక చేత్తోనే పట్టుకొచ్చి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తినట్టుగా ఎత్తుకుని పట్టుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు బారేసి ఇది మీరు మర్చిపోయారు పట్టుకొచ్చాను, మీరు మర్చిపోతే తేవద్దా దాసీదాని నా పని కదా అని. అయ్యి బాబు తూమిని చెంచా సరిగ్గా పట్టుకొచ్చి గట్టు మీద పెట్టమంటే పని మనుషులు పెట్టట్లేదు, మీరు పెట్టుకోండి మాకేం సంబంధం అని అడుగుతున్నారు. తూమే గిన్నెలకు ముందు నీళ్ళు పెట్టకపోతే నానబెట్టలేదని చెబుతున్నారు. పైగా ఈ గిన్నెలు అయితే మేము తోమం, ఇంకో రకమైతేనే తోముతాం అని అంటున్నారు. ఇన్ని షరతులు పని మనుషులు పెడుతుంటే హైదరాబాదులో ఆవిడ ఏమీ పెట్టకుండా అరవచాకిరీ గొడ్డు చాకిరీ వెట్టి చాకిరీ చేసి వీళ్ళేదు అక్కర్లేదని రుబ్బురోలు వదిలేస్తే అది కూడా పట్టుకొచ్చి వాళ్ళ మొహం ముందే అక్కడ బారేసి మీరు మర్చిపోయారు దాసీదాన్ని నా పని కదా అందుకని పట్టుకొచ్చానంటే వీళ్ళకి జ్వరాలు వచ్చేసే మొత్తం అందరికీ. గోకర్ణ గారికి ఆయన భార్య పేరు ఏమిటో కానీ ఆవిడకి ఆవిడేదో గోకిదేవి అయి ఉంటుంది ఆవిడకి వచ్చేసింది. అప్పుడు ఈయన అసలే కొంచెం ఏదో ఆ ఉపాసనలు అవి ఇవి ఉన్నవాడేమో ఏదో అనుమానం వచ్చి అమ్మ తల్లి పెద్దమ్మ తల్లి నువ్వేమిస్తే పోతావు అన్నాడు. నా పూస నాకు ఇస్తే నేను ఉండనా ఇక్కడ ఉంటానా అంది. అది రహస్యం అండి. ఆ అడవిలోంచి పట్టుకొచ్చిన పూస ఎంత పని చేసింది, ఆ పూసను ఆశ్రయించి ఒక శక్తి ఉంది. ఆ పూస నేను తినగా ఉండక పట్టుకురావడం ఒకటి, దాన్ని శుభ్రం చేసి పూజామందిరంలో పెట్టడం ఒకటి, అది ఆకర్షితమై ఇది ఇక్కడికి వచ్చింది. అది అక్కడ ఎవడో పారేసిన శక్తితో నిక్షిప్తం చేసిన శక్తి. ఈ దేవీ ఉపాసనలో ఈ శక్తి సంబంధమైన ఉంటాయి. నేను ఎక్కువ వ్యాఖ్యానించడం నాకు ఇష్టం లేదు. ఒక బాగా లోతుకెళ్ళి చెప్పామంటే గుడి నమ్మకాలు పెంచడం అయిపోతుంది, అసలు చెప్పకపోతే ఉన్న విషయాన్ని దాచడం అవుతుంది. అందుకని ఎప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనకు దొరికిన పిన్నీసులు పూసలు ఏవో నిమ్మకాయలు అవి పట్టుకొచ్చి ఇంట్లో పెట్టకూడదు. ఇప్పుడు ఇంకా దానికి పెద్ద హేతువాదులను సంప్రదించాల్సిన అవసరం లేదు, అది అనవసరమని అన్ని శాస్త్రాలు చెప్పి ఎందుకు మనకి ఎందుకు అది. రకరకాల విషయాలు ఉంటాయి, వాటి వెనకాల ఏమీ ఉండకపోతాయి, మంది కాదు కదా, అది రోడ్డు మీద పడింది నిమ్మకాయ మనకెందుకు తేవడం, దాన్ని ముట్టుకోవడం పిండడం మనకేం పని. అసలు బయటికి వెళ్ళినప్పుడల్లా ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కోవాలనే మాట అందుకే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా చెప్పులు ఉన్నాయి, ఇదివరకు చెప్పులు లేవు, చెప్పులు లేకుండానే ఉండేవారు 90% ప్రజలు. ఏవో తొక్కుతారు, ఏదో అసహ్యకరమైన అనుకోవద్దు, అనవసరమైనవి కూడా. ఆయా అనవసరం క్షుద్రశక్తులు ఏవో ఇవి వీళ్ళని అల్పులైతే పట్టుకుంటాయి, బలహీనులు అయితే పట్టుకుంటాయి. కాస్త బలం కలిగిన వాడిని పట్టుకో, మానసిక బలం కలిగిన వాడిని ఏది ఏమీ చేయలేదు. మా మనోబలం మనోధైర్యం అదే చాలా ముఖ్యం. నాకు బాగా గుర్తు ఎప్పటికీ ఒక 20 ఏళ్ళ క్రితం నేను పనిచేసే పాఠశాలలోకి ఒక హిప్నటిస్ట్ వచ్చాడు, మొత్తం అందరినీ పిల్లల నుంచో పెట్టి మాస్క్ హిప్నటిజం చేసి పారేశాడు. ఆయన అన్నీ చేస్తుంటే నేను అలా నవ్వుతూనే ఉన్నా. కావాలని నేను మనసులో నిర్ణయించుకుని లొంగద్దు లొంగద్దు ఏం చెప్పినా చేయొద్దు చూద్దామని నేను లొంగలేదు. అని చివరికి వచ్చి మాస్టర్ మీరు పక్కే తప్పుకోండి కొంచెం అన్నాడు. నేను అర్థమై తప్పుకున్నాను, తర్వాత వచ్చి చెప్పాడు మిమ్మల్ని ఎవరు హిప్నటైజ్ చేయలేరు, మీరు పక్కన ఉండి కొంచెం మా ప్రదర్శనకి మీరు సహకరించండి, మేమేదో పొట్ట కోసం చేసుకోండి, సంతోషం దిగ్విజయం వస్తూ అన్నాను. నేను లొంగలేదు. మానసికమైన బలంతో మనం దృఢంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ చేతబడులు ప్రయోగాలు ఉండనివ్వండి లేకపోయినండి ఏదో ఉన్నా మనకేం భయం లేదండి, దాని గురించి ఆలోచించక్కర్లేదు. అసలు ఇవి ఉన్నాయా లేవా అనే చర్చల్లోకి మనం వెళ్ళక్కర్లేదు.
ఎందుకంటే లేవని నిరూపించడానికి ఎన్ని తార్కికమైన విషయాలు ఉన్నాయో, ఉన్నాయనడానికి అనేక రకాల వాదాలు నమ్మకాలు ఉన్నాయి. ఎప్పుడూ మన దేశంలో ప్రజలు ఆ నమ్మకాల మీద ఆధారపడతారు, ఎంత చెప్పినా వాళ్ళకి తెలియదు. ఎందుకు వచ్చిన గొడవ? మనోబలం దృఢంగా ఉంటే, మనస్సులో కనుక భగవన్నామస్మరణ మానకుండా ఉంటే, అసలు మామూలుగా భగవన్నామస్మరణతో సంబంధం లేకుండానే మనోబలం ఉంటుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. దానికి తోడు ఇది తోడైందేటి, ఇక మొత్తం ముక్కోడి దేవతల్లో ఎవ్వరూ మనం ఏం చేయలేరు, మొత్తం ఓడిపోయి వెళ్ళిపోవలసింది వెనక్కి. మనం అనుమతిస్తేనే మన మనస్సులోకి ఏదైనా వస్తుందండి. మనస్తత్వ శాస్త్రంలో ఇది ప్రథమమైన మాట, ప్రధానమైన మాట. మనం అనుమతిస్తేనే మన మనస్సులోకి ఏదైనా వస్తుంది. మనం అనుమతించకపోయినా మన శరీరంలో కొన్ని రావచ్చు. మనం తాగే నీళ్లలో ఏముందో తెలియదు మనకి, మనం తినే ఆహారంలో ఏముందో తెలియదు, మనం పీల్చే గాలిలో ఏముందో తెలియదు. అలాగే మన శరీరంలోకి మనం అనుమతించకుండా మనకి తెలియకుండా కొన్ని శక్తులు వెళ్ళచ్చు, కానీ మన మనస్సులోకి మనం అనుమతించకుండా ఏ భావము వెళ్ళలేదు. అది వెడుతోంది అంటే మన లోపమే. మనం శారీరక శుభ్రతకి చూపించినటువంటి శ్రద్ధ మానసిక శుభ్రతకి చూపించాం, శరీరానికి శరీరారోగ్యం మీద చూపించినటువంటి శ్రద్ధ మానసిక ఆరోగ్యం మీద చూపించం. నిత్యము బెంగట్టుకోవాలని కాదు అక్కడ. అసలు కలుషితమైన ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్, వ్యతిరేకమైన ఆలోచనలు ఎలా వస్తాయి మన అనుమతి లేకుండా? తోసాయి, వచ్చేస్తున్నాయి అన్న వరద ప్రవాహమా? నువ్వు రాణిస్తేనే వస్తున్నాయి. నువ్వు అడ్డుకున్నా చాలు, పక్కకి తప్పుకున్నా చాలు, ఆ ప్రయత్నం చేయడం మనిషి వచ్చేస్తున్నాయి అంటాడు. అంటే ఇవన్నీ ఇంతే. బయటికి వెళ్తే రాగానే కాళ్ళు కడుక్కోమని పూర్వం ఎందుకు చెప్పారు? ఇప్పుడు కూడా చెప్పులు ఉన్నా సరే అవసరం, చెప్పులు కట్టుకోకూడదా? పైగా ఈ పూసలు రాళ్ళు అన్నీ చెప్పుల్లో గుచ్చుకుంటే కూడా రకరకాల చెప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు వచ్చింది? రోజు చెప్పులు తుడుచుకోవాలి. నేను చేసే చెబుతున్నాను, నాకు ఒక 5 నిమిషాలు టైం పెట్టుకుంటాను, నేను తుడుచుకుంటాను. పొద్దున మొహం కడుక్కోమని చెప్పులు తుడుచుకున్నాక నేను ఈ పనులు చేసుకుంటాను. స్నానం చేశాక చెప్పులు తుడుచుకోవడం ఏంటి దరిద్రం? ముందే అవన్నీ నేను, తర్వాత ఈ స్నానాలు నేను. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఏమంత సమయం పడు, రోజు తుడిచే అసలు కొన్నాళ్ళు మర్చిపోయినా పర్వాలేదు. అలాగే కాళ్ళు లోపలికి వచ్చాం, కడిగేసుకోవడమే ముందో ఓ పని అయిపోయాయి. దానికి ఒక పెద్ద శాస్త్రచర్చ చేయాలా? ఇగో తెచ్చిపెట్టుకునేది ఏమైందంటే, పెంగడ సూర్య గారు చెప్పిన కథ ప్రకారం, నా పూస నాకు ఇస్తేనే పోనా అని. అప్పుడు ఈ బ్రాహ్మణకు అర్థమైంది, అయ్యబాబా పోయి పూస ఇంత పనిచేసింది, పూసపాటు వారి సామ్రాజ్యం అంతా వచ్చేసింది నా వెనక, నేను చూసుకోలేదు ఇక్కడ అని మొత్తం అవతల బారిచి అది పోయింది. అది అక్కడి నుంచి ఆ గోకి కథ, పేకి కథ ఈ గోకనామాత్యుడు కథతో పాటుగా ప్రచారం అయిపోయి, గోకనామాత్యుడు కారణంగా పెంగళవారి పేకి, పెంగళవారి పేకి అని ఎవరింట్లోనైనా ఏమైనా ఇలాంటి వాళ్ళు ఉండడం, బండ పనులు చేయడం జరిగింది. పెంగళవారి పేకమ్మ దాన్ని వదిలించుకుంటే మంచిదేని, అదొక జాతీయ వచ్చింది. అలాగా సరిగ్గా మనం ఆలోచించినట్టయితే, కులాంతస్థాయే నమః అన్నప్పుడు ఈ పని చేసేటప్పుడు ముఖ్యంగా ఏ పని ఉందో ఆ పని మీదే దృష్టి. ఇతర విషయాలు మనకు అనవసరమైన వస్తువులు తేకూడదు అన్నట్టే అనవసరపు ఆలోచనలు కూడా మనస్సులోకి రానియకూడదు. అప్పుడు త్రిపుటిలో పూర్తిగా జ్ఞానం మీద, అలాగే మాతృ మాన మా మేయములలో మానం అనే దాని మీద, కర్తృ కరణ కర్మ అనే దాంట్లో కరణం అనే దాని మీద ఉండదా? అదే కదా ఉమా సహస్రంలో చెప్పింది, గచ్చత గమనమేవ విశోధ్యం. అది మంచి మాట. ఇప్పుడు ఆరోగ్యం కూడా చాలా, ఆరోగ్యం కోసం చాలామంది పొద్దున్నే నడక ఏదో పెట్టుకున్నారు కదా, పెట్టుకోండి, మంచిదే. ఓ పని చేయండి, సెల్ ఫోన్ పెట్టుకోకండి, పాటలు వినకండి, పక్క వాళ్ళతో మాట్లాడకండి, మీ అడుగు మీదే మీరు దృష్టి పెట్టండి. అదే గచ్చత గమనమేవ విశోధ్యం, ఉమా సహస్రం కావ్యకంఠ గణపతిముని చెప్పిన మాట. వెడుతుంటే నడక మీదే దృష్టి పెట్టండి, నడకే లక్ష్యం. ఏదో చేరుకోవడం కాదు, ఇన్ని మైళ్ళు నడవడం కాదు, ఎంత నడిచామో మీటర్ ఎట్టు కొలుచుకోవడం కాదు, ఇవన్నీ అనవసరమైన పనులు. ఓ రోజు కొలుచుకుంటే తెలిసిపోయింది ఏం జరిగింది, రోజు ఏం భాగవతం ఇది, పెద్ద చూసుకోవాలా రోజు, ఇదో పెద్ద తాపత్రయం. 10 రోజుల కంటే ఇప్పుడు బాగా నడుస్తున్నానండి, ఏమిటిది చిన్నపిల్లలాగా. పూర్తిగా నడక మీదే, నడకనే పరిశీలిస్తుంటే ముందు భౌతిక ప్రయోజనం ఏమిటంటే, ఏదో కీటకాలు పురుగులు లాంటివి ముళ్ళు ఏవి గుచ్చుకోకుండా శుభ్రంగా నడుస్తాం. 2, మనస్సు నిశ్చలంగా ఉంచడం అనేది అలవాటు అవుతుంది. నడక మీదే పెట్టాను దృష్టి, దృష్టి నిశ్చలంగా అందే మనస్సు నిశ్చలం కాదు, అందుకే మనకి విగ్రహారాధన. వీరు ఎంత మనం యోగ సాధన గురించి ధ్యానాల గురించి చెప్పినా, ఒక అపూర్వమైన దేవతా విగ్రహాన్ని పైనుంచి కిందికి చూస్తూ ఉంటే దృష్టి నిశ్చలమైనట్టుగా మరోసారి అవుతుందా అండి? మన ఆరాధన అంత గొప్పదండి, మానకూడదండి దాన్ని. కాదు, కాకపోతే నేను చెబుతున్నది ఏమిటంటే, దాన్ని మళ్ళీ మీరు వేరే అలంకారం చేయకండి. ఇంకా ఆ కృష్ణ విగ్రహాన్ని అలా ఉండనియండి, ఆ అమ్మవారి ఫోటోని అలా ఉండలేండి, మనం ఏ బొట్లు పెట్టద్దు, ఇంకా ఆ విగ్రహాన్ని చూడండి అంతే. అంత గొప్పది ఆరాధన అనేది విగ్రహ ఆరాధన, ఆ నిశ్చలం కావాలి. అంచేత నా పొద్దున్న నడిచేవాళ్ళు నడక మీద దృష్టి పెట్టండి. ఒకవేళ కుదరదు అనుకుంటే దానికి నమశివాయ నామాను జోడించండి, అడుక్కో నమశివాయ, అడుక్కున అడుగడుక్కే నమశివాయ. అంటే మన ప్రతి పాదంలోనూ శివ పదం ధ్వనిస్తుందండి.
ఎంత అద్భుతమైన విషయం. వేరే నామస్మరణ చేయాలి ప్రత్యేకంగా. ఇప్పుడు అది అది పొద్దున్న నడక ఎందుకు అవుతుందండి? పరమేశ్వరుని యొక్క నమక చమకాలు అవుతాయండి. నడక నమకం అవుతుందండి, నడక నమకం అవుతుంది. చలాకీగా నడిస్తే చమకం అవుతుంది. దానికి నామం జోడించాం మనం, ఇంకో దృష్టి పెట్టుకోవాలా? అప్పుడు కూడా రాజకీయాలు, అప్పుడు కూడా ఏవో సినిమా పాటలు పను ఉపయోగించేది ఏదైనా వింటే అది వేరే విషయం. అది ఓ ప్రవచనం వింటున్నారు కొంతమంది, ఆ సినిమా పాటలు కూడా భక్తిరంజన సంగీతం లాంటివి వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా ఆధ్యాత్మికమైన భావాన్ని దానికి జోడించడం, లేదు ఏది జోడించకుండా ఉండడం. ఏదో ఒకటి జోడించకుండా ఉంటే మరీ మంచిది. ఏది జోడిస్తే ఇది జోడించడం. ఏ గుణము లేకుండా త్రిగుణాతీతంగా ఉంటే చాలా గొప్ప విషయం. గుణం తప్పదంటే సత్వగుణం అంతే, ఇంకా అంతకించి అంతకుమించి దిక్కకూడదు. అదే లెక్క. ఏ భావము లేకుండా భావాతీత ధ్యానం చేయగలిగితే అంతకు మించింది లేదు. కానీ ఏదో భావం ఉండక తప్పదు, నా మనసుకి ఇంకా అవసరం ఉంది అంటే నమ శివాయ, శివరూపం, శివధ్యానం, అలాగే అమ్మవారి రూపం, అమ్మవారి ధ్యానం, ఏదో ఒకటి ఆ నిశ్చలం కావడానికి. అందుకని అలాగా ప్రాణత, గచ్చత, కుర్వత అన్నట్టుగా మూడింట్లోనూ కూడా దాని మీద దృష్టి పెడితే తనవు మదనం ఆగమ వేద్యం, ఆగమ ఆగమ బోధ్యం, ఆగమాలన్నీ చెప్పింది ఇంతేనయ్య అన్నారు. అప్పుడు కులశాస్త్ర వేద్యురాలు అయినటువంటి అమ్మవారు మనకి అవగాహనకు వస్తుంది, దర్శనం అవుతుంది. అదే కులాంతస్థాయి నమః అంటే కులశాస్త్రం సమస్తం పూర్తిగా తెలుసున్నది, అందుకే కులాంతస్థాయి నమః. అప్పుడు ఆ తెలుసుంటే మనకేమర్థం అవుతుంది? ఆవిడ కుండలని స్వరూపురాలే కాదు, ఇంద్రియ సమూహంలో కూడా ఉండేది ఆవిడే అని అర్థం అవుతుంది. అప్పుడు ఇంద్రియాలు అప్రయత్నంగానే అదుపులోకి వచ్చేస్తాయి. మనం చూడమన్నవే చూస్తాయి, మనం వినమన్నవే వింటాయి, మనం అనమన్నవే అంటాయి, మనం తినమన్నవే తింటాయి. అదుపు మందవుతుంది. ఇంద్రియాల అదుపులోకి మనం వెళ్ళాం, మన అదుపులో ఇంద్రియాలు ఉంటాయి. అంతకంటే యోగి అయిన కూడా సాధించవలసింది ఏముందండి? ఇది 93వ నామం. కులాంతస్థాయి నమః. కులాంగన కులాంతస్థ కౌళిని కుల యోగిని 94వ నామం. కౌళిన్ యై నమః. కుల సంబంధమైనదే కౌళిని, కాబట్టి కౌళిని అనే శబ్దం వాడాడు. ఇక్కడ కుల శబ్దానికి ఉండే అన్ని అర్థాలతోనూ ఆవిడికి సంబంధం ఉంది. కాబట్టి కులకుండలిని కులకుండల, కులకుండాలయ, కౌళిని కులయోగిని శబ్దాలన్నీ ఇక్కడ దేవతార్చనలో మీరు ఉపయోగించండి అని చెప్పడానికే వ్యాసమహర్షి కౌళిని అనేవాడు. ఇది లకారమే అళ్ళకారంగా మారింది. లకారాన్ని లఘులకారం అంటారు, అళాని అళఘులకారం అంటారు. అది ఊరికి అర్థభేదం ఏమీ రాదు. దానివల్ల ఉన్న విషయం ఒకటి, భాషలో వ్యవహారంలో వచ్చిన మార్పు. సంస్కృతంలో కూడా మొట్టమొదటి అళ అనేది ఉండేది కాదు, తర్వాత చేర్చబడింది. దాంతో కలిపి 51 అయ్యాయి, లేకపోతే హా అక్షరాలతో ముగుస్తుంది. ఆ లకారం కలిపి 51 అక్షరాలు అయినాయి తర్వాత. నిజానికి ఇప్పటికీ సంస్కృతములకు వర్ణము లేబది అనే అంటారు. ఈ లకారం నా అభిప్రాయం ఏంటంటే, భాషాశాస్త్రం అంత లోతుగా నాకు తెలియదు, కానీ దాక్షిణాత్య భాషల్లో ఉంది ఇది. దీని ప్రభావం వల్లనే అందులో వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటికీ సంస్కృతంలో ఈ అళ అన్నదానికి లిపి లేదు, మామూలు లకారమే రాస్తారు. ఏదో సృష్టించారు తర్వాత, కానీ అదంత అమల్లో కూడా రాలేదు. మాంగళ్యం అంటే మనం ఏదో మనం మంగళసూత్రం అంటే అళా రాస్తాం మనం ప్రత్యేకంగా. మామూలు లకారం లలితలో లకారం రాయం మనం, అళా రాస్తాం మనం. వేళ పాళ అన్న దాంట్లో అళా రాస్తాం మనం. సంస్కృతంలో మంగళసూత్రం రాయాల్సి వస్తే మామూలు లకారమే రాస్తారు. అంచేతన దాక్షిణాత్య భాషల ప్రభావం వల్ల సంస్కృతంలో ఈ అలఘు లకారం ళ అనేటువంటిది వెళ్ళి చేరింది. దాంతో కలిపి 51 అయ్యే, లేకపోతే ఆ భాషకి 50 అక్షరాలే. మన భాషలో మాత్రం 56లో స్పష్టంగా అళ అనేది ఉంటుంది. అది పెళ్ళి, వేళ, పాళ అనే వాటిలో ఖచ్చితంగా లకారం పలకవలసిందే. ఈ మధ్య చాలామంది చేతకాని మేళం తయారై పిల్లి పిల్లి అంటున్నారు, చాలా అపశకునం. అది పిల్లికి దానికి తేడా లేదు. పెళ్ళి అన్నామంటే ఆ పెళ్ళి ఉండదు అసలు. పెళ్ళి ఏమిటి యథమాట, పెళ్ళి అనవలసిందే. ఖచ్చితంగా అళా కింద మామూలులా ఒత్తు రాయాలి. మరి అళా కింద అళా అక్కర్లేదు, అళా కింద మామూలులా ఒత్తే ఉంటుంది. ఇప్పుడు అళా ఒత్తు ఉండదు, అందుకే అళా కింద మామూలులా ఒత్తే ఉండదు. ఆ అళా ధ్వనించేలాగా కింద లకారం ధ్వనించేలాగా పెళ్ళి చాలు. కుళ్ళు బోతు అది అంతే, అంతే. కుళ్ళు అని రాయకూడదు. అవి ఆ మాటలు వినడం కూడా కష్టంగా ఉన్నాయి సంప్రదాయం తెలిసిన వాళ్ళకి. భాష మనం మార్చుకోవాలి, మన ఇష్టం వచ్చినట్టు బలుకుతామంటే కుదరదండి. అక్కడ చాలా మార్పులు జరిగిపోయి కొన్నాళ్ళకి భాష అర్థం కాని పరిస్థితి వెళ్ళిపోతుంది. అంచేత కౌళిన్యై నమక శబ్దార్థాలతో, కుల శబ్దానికి ఉండే అన్ని అర్థాలతోనూ సంబంధం కలిగింది కాబట్టి కౌళిని అన్నారు. కాబట్టి అన్ని రకాల ఆచారాలు ఇందులో ఉంటాయి కాబట్టి బాహ్యంగా శ్రీచక్రార్చన చేసిన బ్రహ్మవేత్తలు సమయాచారం ప్రకారం అంతరారాధన చేసినా కూడా సరైన విధానమే. ఈ కౌళాచారంలో బాహ్య అర్చననే శ్రీచక్రార్చన. శ్రీచక్రం రూపంలో చేసేది కూడా బాక్యమే. అక్కడ మీరు ఉంది కదా, శ్రీచక్రం ఉంది కదా, దానికి ఏదో ఆరాధన చేశాం కదా, మంచిది, అది బాక్యమే.
బ్రహ్మవేత్తలైన వాళ్ళు ప్రత్యేకించి శ్రీచక్ర ఆరాధన చేయకుండా మొత్తం శ్రీచక్రంలో ఉండేటువంటి స్థానాలన్నింటినీ బిందు త్రికోణ వసుకోణ దశార యుగ్మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయం చ ధరణీ సరసదనత్రయం చ శ్రీచక్రమేత ఉదిత పరదేవతాయాక. అందుకని అది అలా చేసినప్పటికీ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయాక ఇదంతా వాళ్ళు మనస్సులోనే భావన చేస్తారు. అంచేది ఈ కుండలని రూప శక్తిని ఈ మొత్తం శ్రీచక్రార్చనని మనస్సులోనే దృఢమైన భావన చేసి కూడా సాధించవచ్చు. ఎందుకంటే ఆవిడకి కులశబ్దార్థాలు అన్నిటితోనూ సంబంధం ఉంది కాబట్టి మనస్సులో భావన చేసినా కూడా సాక్షాత్కరిస్తుంది. అందుకే కౌళిన్ యై నమః 94వ నామం 95వ నామం కులయోగిన్ యై నమః. కులశబ్దార్థాలతో సంబంధం ఉండేటువంటిది కాబట్టే కులయోగిని అంటారు. ఆవిడనే కౌళిని అని కూడా అంటారు. ఈ సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ అర్థాలతో అన్ని విధాల శబ్దంతోనూ అర్థంతోనూ సంబంధం ఉన్నప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటుందో ప్రత్యేకంగా చిరునామా చెప్పినట్టుగా చుక్కబెట్టి చూపించినట్టుగా చూపించాలి. అందుకే దానికి ఈ శబ్దార్థ వివరణలో పెద్దలు ఏం చెప్పారు అంటే సుషుమనానాడికి దిగువ భాగంలో ఎర్రని కమలం ఉంటుంది, అదే కౌళిని నిలయం. ఆ కింద ఉండేటువంటిది రక్తవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ పద్మం అన్నారు. 95వ నామం కులయోగిని అయి నమక కౌళిని కులయోగిని. కులయోగిని వైన నీకు నమస్కారము అంటే కులశబ్దార్థాలన్నిటితోనూ సంబంధం కలిగి స్పష్టమైన రూపంతో ఉండేటువంటి నీకు నమస్కారం. ఆ స్థానం ఎక్కడ అంటే సుషుమనానాడికి కింది భాగంలో అంటే సరిగ్గా మూలాధార చక్ర స్థానం, సుషుమనానాడికి పైభాగము అంటే ఈ సహస్రార స్థానం. అందుకే ఈ మధ్యలో ఉండేటువంటి మొత్తం మార్గాన్ని మూలాధార నుంచి సహస్రార కమలం వరకు ఉండే యోగ మార్గాన్ని సరిగ్గా వెన్నుపూసలోంచి ఉండే వాయు రూపంలో ఉండే మార్గాన్నే కౌళ మార్గం అంటారు, కుల మార్గం అంటారు. అంచేత ఆ నాడికి కింద భాగంలో మూలాధార చక్రస్థానంలో కుండలని శక్తి రూపంలో ఉంటూ ఉంటుంది ఆవిడే కౌళిని, ఆవిడే కులయోగిని. అక్కడ రక్త కమలం, ఎరుపు రంగు కమలం, ఎరుపు రంగు రజోగుణానికి సంకేతం. అందుకే సృష్టి అక్కడ మొదలవుతుంది, తన జీవితాన్ని తాను అక్కడ పునాది వేసుకుంటాడు, ప్రారంభించుకుంటాడు, పైకి వెళ్ళేసరికి మారుతుంది పరిస్థితి. అక్కడ వర్ణం వేరు, ఆ కమలం వేరు. అందుకే పద్మాల్లో రెండు రకాలు ఉంటాయి, అరవిందం పుండరేకం. ఇక్కడ ఉండేది అరవిందం లాంటిది, ఎర్రటి కమలం. దాని కర్ణిక పద్మంలో ఉండే మధ్యలో ఉండే దద్దు అంటారు కదా, ఆ దద్దు ఆ పీఠం, ఆ కర్ణికలోనే శ్రీదేవి కూర్చొని ఉంటుంది. అంటే ఆ శక్తి అక్కడ ఉంటుంది మూలాధారంలోనే, ఆ కుండలని కమలంలోనే, ఆ కింద ఉండేటువంటి కమలంలోనే కూర్చొని ఉంటుంది. దాన్ని రక్త కమలం అంటే ఏదో నెత్తురు ఓడుతుందని అర్థం కాదు, ఎరుపు రంగులో ఉండే పద్మం అని అర్థం. ఇక్కడ ఈ రక్త కమలంలో ఉండేదాన్ని కులం అంటారు. ఇక్కడ ఒక కుటుంబం ఏదో గృహం ఏర్పాటు చేసుకుని ఉంది, కులం అంటే ఇల్లు అని అర్థం ఉంది కాబట్టి. పైకి సహస్రార కమలం దగ్గరికి వచ్చేసరికి అకులా అంటారు, వెంటనే వస్తుంది ఆ నామం. ఈ కులమే శక్తి, ఆ అకులమే శివుడు. అందుకే ఈవిడ ఎంతసేపు ఈ కుటుంబం, ఈ వ్యవస్థ, ఈ సంసారం, ఈ ప్రపంచం ఇలా లాగుతూ ఉంటుంది. ఆయన వద్దు 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 సుఖంగా కూర్చో ఆయన పైకి లాగుతూ ఉంటాడు. మామూలు జీవితంలో కూడా స్త్రీ పురుషులు ఇంచుమించు అలాగే ఉంటారు, స్త్రీకి కొంచెం తాపత్రయం ఎక్కువ ఉంటుంది. ఏదో వాళ్ళ దారి వాళ్ళు చేసుకుంటారని మనం పట్టించుకోకపోతే పిల్లలకి ఏం తెలుస్తుంది అంటుంది ఈవిడ. ఈ పట్టించుకునేటువంటి లక్షణం స్త్రీలలో ఎక్కువ. పురుషుడైనా ఓ దశలో తెగుంచుకుంటాడు కానీ స్త్రీలు తెగుంచుకోరు. అందుకే మన హిందూ జీవన విధానంలో, ధార్మిక విధానంలో కూడా బాగా ఆలోచించి పెద్దలు స్త్రీలకు సన్యాసం పెట్టలేదు, పెట్టినా నిలబడదు బాబు ఎందుకు వచ్చిన గొడవ, మగాళ్ళకే నిలబడడం కష్టంగా ఉంది. ఏదో భేదము కించపరుద్దామని కాదండి, అన్నిటికీ అలా ఆలోచించకూడదు. కొన్ని స్త్రీలకు వద్దని, కొన్ని పురుషులకు వద్దని ఎందుకు చెబుతారు అంటే ఆ రంగంలోకి వీళ్ళు వెళ్ళడం అంత మంచిది కాదని పెద్దవాళ్ళు ఆలోచించి చెప్పారు. అంత నిర్బంధాలు ఏదో వివక్ష అనుకుంటే ఎలాగండి, బ్రహ్మకుమారి వ్యవస్థ ఉంది, అందులో అమ్మాయిలే ఉంటారండి, పురుషులు ఉండరండి, మేము బ్రహ్మకుమారులు ఎందుకు ఉండకూడదు, అలా పోరాడితే అందరూ పోరాడచ్చు, ఉద్యమాలు చేయొచ్చు బాగా, ఇక్కడ మాకెందుకు లేదు అక్కడ మాకెందుకు లేదు అంటాను. మరి కేవలం స్త్రీలే ఉంటారండి బ్రహ్మకుమారీలు, ఆ వ్యవస్థలోకి పురుషుల్ని ప్రవేశించమనండి ఏమవుతుందో. అలాగే కొన్ని దేవాలయాల్లో కానీ, కొన్ని పద్ధతుల్లో కానీ, కొన్ని ఆచారాలు ఉన్నప్పుడు వాటిని మనం గౌరవించడమే మంచిది. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళకూడదా, వద్దన్న చోటకే పట్టుబట్టి వెళ్ళాలా, దానికోసం కోర్టులు కడితే ఏమవుతుందండి, ఆలోచించండి ఏమవుతుంది. కోర్టులు ఎప్పుడు రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తే వారేం చేస్తారు, రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుషుల భేదం ఏం లేదు, ఏ భేదము లేదు. కానీ ధర్మాచార వ్యవస్థలో కొన్ని భేదాలు ఉంటాయండి, వాటిని మనం గౌరవించలేమా, దాన్ని వివక్షగా భావించాలా.
ప్రతిదాన్ని భ్రష్టు పెట్టిస్తే కానీ మనకేమి తోచదా? మాకెందుకు లేదు, మాకెందుకు లేదు, అందరికీ అన్నీ అవసరమా? అంచేత ఇది సరిగ్గా ఈ కుల అకుల శబ్దాలు గమనించండి. కులం అంటే శక్తి అమ్మవారు, అకుల అంటే శివుడు. ఆ రూపం ఆవిడదే కానీ శివస్వరూపం అది. ఇక్కడ కులము, ఇల్లు, కుటుంబం, ఓ తాపత్రయం ఉంటుంది. కుండలని శక్తి అంటే మూలాధారంలో సహస్రార కమలం దగ్గరికి వెళ్ళేసరికి అమృతానందం. అక్కడ ఏమి ఉండదు అసలు, అందుకే అకుల. నా కులం మత్స్య అకుల. ఇదే స్త్రీ పురుషుల మధ్యలో భేదం కూడా, మనస్తత్వాల్లో భేదం, శరీరంలో భేదం. ఆ భేదాన్ని మనం వైవిధ్యం అనుకోవాలి కానీ వైరుధ్యం అనుకోకూడదండి. పురుషులకున్న ప్రతి అవకాశం కోసం స్త్రీలు దెబ్బలాడకూడదు, అలాగే స్త్రీలకున్న ప్రతి అవకాశం కోసం పురుషులు దెబ్బలాడకూడదు. కేవలం స్త్రీలే బ్రహ్మచారులుగా ఉండేటువంటి వ్యవస్థలు ఉన్నాయండి, వాటి అన్నింటి మార్చేస్తారా పురుషులు దెబ్బలాడితే? ఏ వ్యవస్థేనా అంతే. అస్తమాన్ ప్రతిదానికి ఏదో పెద్ద గొడవలు అయిపోవడం, అనవసరంగా కోట్ల మంది మనోభావాలు ఆచార సంప్రదాయాలు దెబ్బతినడం, ఇంత చేసి కలిసి సాధించింది ఏమైనా ఉందంటే ఏమి ఉండదు ఈ గొడవలు తప్ప. మీడియా వారికి మనం ఒక వస్తువు వేయం 4 రోజులు శుభ్రంగా వేసుకోవడానికి. ఒక ఇంట్లో కొన్ని తేడాలు ఉన్నట్టే లోకంలో కూడా ఉంటాయండి. దాన్ని అవమానంగా ఎందుకు భావించాలి అసలు? కూడదు అని చెప్పడంలో 100 సంప్రదాయాలు ఉంటాయి, 100 పద్ధతులు ఉంటాయి, మనం అర్థం చేసుకోకూడదా? దాన్ని అంత వివక్షను పెట్టి దానికి ఒక పెద్ద కందుకూరు వీరేశలింగం పోరాటంలా చేయాలా? ఇప్పుడు ఆయన చేసిన పోరాటం ఎంత ముఖ్యమైనది, ఇవన్నీ ఎంత అముఖ్యమైనవి. అది ఎప్పుడు మనం ఆ విచక్షణ దృష్టిలో పెట్టుకుంటే అది వివక్షానందాన్ని విచక్షణ వైవిధ్యం. అది వీరికి కొన్ని అవకాశాలు ఉంటాయి, వారికి కొన్ని ఉండవు, అలాగే వారికి ఉన్నావు వీరికి ఉండవు. మనకేదుందో అదే చేసుకుందాం, ఏమిటట దాన్ని అలా ఎందుకు భావించాలి? ఇక్కడ ఇదే లెక్క. ఈ కులయోగిని శబ్దంలో వ్యాఖ్యానంలో పెద్దలు చెప్పింది, నేను కూడా దానికి జోడించి నా మాటలు కూడా జోడించి చెబుతున్నది ఏమిటంటే, కులస్వరూపం వేరు, అకులాస్వరూపం వేరు. మరి శివశక్తులు భార్యాభర్తలు కదా, వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు హక్కుల కోసం. ఈ రెండు శక్తుల మధ్య సామరస్యం సాధించడమే కౌలం, అదే కౌల మార్గం. అందుకే ఇక్కడ ఈ కుల మూలాధారం నుంచి అక్కడికి ప్రయాణం యోగ సాధనలో ఆ సామరస్యాన్ని సాధించాలి. అందుకనే అమ్మవారి యొక్క పూజ విషయంలో ఏం చెప్పారు, ఆ కులాన్ని ఆ గృహాన్ని అంటిపెట్టుకుని ఆవిడ ఉంటుంది కాబట్టి పూజనీయ జనైర్ దేవి, పూజనీయ జనైర్ దేవి, గ్రామే గ్రామే వనే వనే, గృహే గృహే శక్తి పరై, స్థానే స్థానే పురే పురే, పూజనీయ జనైర్ దేవి, స్థానే స్థానే పురే పురే, గృహే గృహే శక్తి పరై, గ్రామే గ్రామే వనే వనే. దేవి జనై పూజనీయ, అమ్మవారిని జనులు, అందరు జనులు కూడా, అన్ని కులాల వారు కూడా, అన్ని వర్గాల వారు కూడా నిరభ్యంతరంగా అర్చించవచ్చు. ఎంత హాయిగా అర్చించుకోవచ్చు అంటే స్థానే స్థానే ప్రతి స్థానంలోనూ, పురే పురే ప్రతి ఊళ్ళోనూ, ప్రతి నగరంలోనూ, గృహే గృహే ప్రతి ఇంట్లోనూ, గ్రామే గ్రామే ప్రతి ఊళ్ళోనూ, వనే వనే చివరికి ప్రతి అడవిలోనూ. ఎలాగ? శక్తి పరై యథాశక్తి. అంత అవకాశం మన సంప్రదాయం ఇస్తే మనం గొడవలు పెట్టుకుని ఆడా మగ భేదాలు కూడా పెట్టుకుని కొట్టేసుకోవాలా? కుల భేదాలు పెట్టుకుని కొట్టేసుకోవాలా? అంత అవసరం అది. ఆలోచింతులుగాక మేరడు. సెలవు.